మీ టీంలో ఎవరు ది బెస్ట్ క్రిటిక్? ఎందుకంటే క్రిటిక్ చాలా అవసరం ఇలాంటి మేకింగ్ టైంలో, రైట్? అంటే అప్పుడే మిస్టేక్స్ తెలుస్తాయి, తప్పు ఉంటే తెలుస్తుంది ఏది. యాక్చువల్లీ స్టోరీ వైజ్ పట్టుకునేది అనుష్క గారు బాగా పట్టుకుంటారు, వెరీ క్లీన్ గా చూస్తారు స్టోరీ ప్లాట్ లో చూస్తే. నాకు అదే ప్లస్ అయింది అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైమ్ నవీన్ ఏంటంటే, నవీన్ అండ్ ప్రమోద్ గారు బోత్ ముగ్గురు మూడు గ్రాఫ్స్. నవీన్కి ఎంటర్టైన్మెంట్ ఇస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది. సో ఎక్కడైనా పొరపాటున నేను కథలోకి వెళ్ళి ఆ సీన్లో ఎంటర్టైన్మెంట్ డౌన్ చేసినా వచ్చి ట్యాప్ చేసేవాడు ఒకటి ఉన్నాడు అనమాట, హలో ఏం సినిమా తీస్తున్నావు అనేది గుర్తు చేస్తాడు ఆయన. ఈ రెండు కాకుండా యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా చూస్తారు కదా, సో అది ఏదైనా డైవర్ట్ అవ్వకుండా నాకు ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన ఏంటంటే, మహేష్ నువ్వు అనుకుందే చేయి, డైవర్ట్ అవ్వకు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది పక్కన పెట్టేస్తే యునో యు కీప్ ఫోకసింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అనేది ప్రొడ్యూసర్ చెప్తారు. ఓకే, ఏ మూవీ అయినా తీసేటప్పుడు అదే దానికి ఒక సర్టెన్ ఒక టైం ఉంటుంది, ఆ టైంలోకి తీసుకుంటారు రఫ్గా, ఇంకొంచెం ఎక్కువ ఎలా అయినా వస్తుంది కదా అది. దాంట్లోంచి ఇప్పుడు మీరు ఎంత తీసుకున్నారు, ఎంత రష్ తీసుకున్నారు, ఎంత వేస్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో ఒక ఎంత కట్స్? అదే నేను తీసింది పక్కన 80 డేస్ షూట్ చేశాను, అది పక్కన పెడితే ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్స్ డిలీట్ చేశాను, సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్, టోటల్ 4 సీన్స్ డిలీట్ చేశాను. షూట్ చేసింది డిలీట్ చేసి తర్వాత యూట్యూబ్లో వస్తుంది కదా. కామెడీ ఉంది అంటే ఇది మిస్ అవ్వలే, కామెడీ మిస్ అవ్వలే, ఇంకా ఎక్కువ ఉంది. సరే ఇప్పుడు దానికన్నా కూడా మనం ఒక పర్టికులర్ లెంగ్త్ ఆఫ్ లో సినిమా చెప్పడం బెటర్ కదా, ఫ్లోలో అది దానికి అడ్డొస్తుంది కూడా కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళినాము వద్దులే, ఇది పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేస్తే కరెక్ట్ అని ఒక 4 సీన్స్ డిలీట్ చేసాం, నాట్ మోర్ దెన్. ఓకే, ప్రమోద్ గారేనా అంటే ఫైనల్ గా? వంశీ గారు, ప్రమోద్ గారు, ఓకే, బోత్ ఆఫ్ దెం. సో బికాజ్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఎ లాట్ బికాజ్ వంశీ గారు వాజ్ లుకింగ్ ఎట్ రాధేశ్యామ్ దాట్ అట్ అవర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రీ ప్రొడక్షన్, నౌ పోస్ట్ ప్రొడక్షన్ అంతా వంశీ గారు కూడా లుకింగ్ ఎట్. ఓకే, సో హోల్ మూవీ పరంగా చూస్తే మీకు నచ్చిన ది బెస్ట్ థింగ్ ఏంటి అసలు ఇందులో మీకు ఈ మూవీ మేకింగ్లో? మేకింగ్లో నేనేంటంటే, నేను అనుకున్న కథ ఉంటుంది కదండి, అదొక థాట్ రాగానే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పా ఇలా వచ్చింది, అప్పుడు ఒక ఆఫీస్ ఉండేది నాకు యాడ్ ఫిల్మ్ కంపెనీ. సో కిందకు వచ్చాము, వచ్చి నేను ఇలా ఐడియా అనుకుంటున్నా, పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుదాం అనుకుంటుంది, దీని మీద కథ రాద్దాం అనుకుంటున్నా అన్నా. నాకు కథ ఏదో కనబడుతుంది, నాకు ఆల్రెడీ ఒక 20 మినిట్స్ కథ కనబడుతుంది మైండ్లో, బట్ నేను చెప్పడానికి ఓన్లీ 2 వర్డ్స్ అన్నాయి. ఒకడు వావ్ అన్నాడు, 2 వర్డ్స్ చిచ్చే ఏం ఆడుతున్నావు అన్నాడు. నాకు ఈ 2 వాటిల మధ్యన బ్యాలెన్స్ చేసే కథ రాయాలనేది నా ఫస్ట్ ఇంటెన్షన్, బోత్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. సో కానీ ఇద్దరిని నేను ఫుల్ కథ చెప్పి ఒప్పించాలని అనుకున్నాను. సో ఆ తర్వాత ఒక 10 డేస్లో వాళ్ళకి ఒక కథ చెప్పా, ఓకే, అది ఇద్దరు కన్విన్స్ అయిపోయారు. ఓకే, ఆ కన్విన్స్ అయిన కథని ఇప్పుడు 200,000 లక్షల మందికి చూపిద్దాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు కన్విన్స్ అయినప్పుడు కిక్ వేరేగా ఉంటుంది.